హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజున మీకు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండవ రోజున శనివారం అమావాస్య అందులోనూ సూర్యగ్రహణం ఇలా అన్నీ కలిసి వచ్చిన రోజుగా చెప్పుకోవచ్చు ఇంత పవిత్రమైన రోజున శని అమావాస్య కాబట్టి మనం సూర్యగ్రహణం అనేది ఈ భారతదేశంలో కనిపిస్తుందా అలాగే గర్భవతులు జాగ్రత్తలు తీసుకోవాలా అలాగే పట్టు విడుపు కాలం ఏమిటి అనే విషయం గురించి మీకు పూర్తిగా చెప్తాను అలాగే ఈ రోజున శనికి ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయం గురించి కూడా మీకు పూర్తిగా చెప్తాను చెప్తాను మనకు శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో చైత్ర బహుళ అమావాస్య శనివారం రోజున రాహుగస్త పాక్షిక సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది ఇది ఈ సంవత్సరంలో వచ్చే తొలి సూర్యగ్రహణంగా చెప్పుకోవచ్చు అయితే ఈ గ్రహణం మనకి కనపడుతుందా లేదా అనే విషయం గురించి చూస్తే ఈ గ్రహణం అనేది మనకు అంటే భారతదేశంలో కనిపించదు తూర్పు పసిఫిక్ మహాసముద్రం అలాగే దక్షిణ అమెరికాల్లోని అన్ని ప్రాంతాలందు కనిపిస్తుంది మన దేశంలో ఎక్కడా కనిపించదు అయితే ఈ గ్రహణం అనేది మనకి కనపడినా మనకు ఉన్నా లేకపోయినా సరే గ్రహణ ప్రభావం అనేది మనకి గ్రహాల మీద ఉంటుంది కాబట్టి మనం కొంత జాగ్రత్తగానే ఉండాలి గర్భవతులు కానీ మనం కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అయితే ఈ గ్రహణం అనేది శనివారం అమావాస్య మనకి ఎప్పుడైనా సరే సూర్యగ్రహణం అమావాస్య రోజు వస్తుంది చంద్రగ్రహణం పౌర్ణమి రోజు వస్తుంది అయితే ఈ రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అనేది శనివారం అమావాస్య రోజు వస్తుంది కాబట్టి ఈ రోజున మనం శని పూజ చేయించుకోవడం చాలా మంచిది శని దోష నివారణకు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నువ్వుల ఉండను నైవేద్యంగా పెట్టడం వలన ఈరోజు శని భగవానుడు ఎంతో సంతోషిస్తాడు అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి సూర్యగ్రహణం అంటే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే దానిని సూర్యగ్రహణం అంటారు అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు కాలం గురించి పట్టుకాలం ఉదయం పన్నెండు గంటల పదిహేడు నుంచి ప్రారంభమవుతుంది విడుపు కాలం సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాలకు ఉంటుంది మొత్తం గ్రహణ సమయం మూడు గంటల యాభై నిమిషాలు ఉంటుంది ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కాబట్టి మనం ఎలాంటి నియమాలను పాటించిన అవసరం లేదు కానీ గర్భవతులు మాత్రం ఈ సమయంలో బయటికి రాకుండా ఉంటేనే మంచిదండి ఎందుకంటే గ్రహణ ప్రభావం గ్రహాల మీద ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్త అనేది పాటించాలి అయితే ఈ పట్టు విడుపు స్నానం అనేది చేసుకుంటే చాలా మంచిది గర్భవతులు బయటికి రాకుండా సాత్విక ఆహారం అంటే పాలు పండ్లు ఇవి తీసుకుంటే సరిపోతుంది అన్నారు కదా ఈ ముప్పై నాలుగు సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుందా లేదా అనే విషయం గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి